చీఫ్ సెక్రటరీ గారికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కలిశాను, జనరల్గా డిస్కషన్ జరిగింది. వాళ్ళ జనరల్ ఏమి స్పెసిఫిక్ ఏం లేదు, జనరల్గా ఏమేమి చేశారు, దట్ కైండ్ ఆఫ్ థింగ్ అంత. వెల్కమ్, థ్యాంక్ యూ. మినిస్టర్ గారికి కూడా కలుస్తాం తర్వాత. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంటే, ఐ హావ్ కంప్లైడ్ విత్ ది రిపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, గవర్నమెంట్ నుండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ రండి, రిపోర్ట్ చేయండి, ఆ ప్రకారం వచ్చాను, రిపోర్ట్ చేస్తాం. ఫర్దర్ ఎట్లా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఎట్లా ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తాం. మీరు అత్యున్నత స్థాయి పోస్టులో చేసి ఇక్కడ అంటే ఏ పోస్ట్ అయితే మీరు సూడబుల్ అని అనుకుంటున్నారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాజ్ ఏ ఆఫీసర్ ప్రభుత్వం ఏ బాధ్యత ఇస్తే అది చేయాలి, దాని ప్రకారం మనకి వాళ్ళు ఏది రెస్పాన్సిబిలిటీ ఇస్తే, ఏ పోస్ట్ పెద్దగా లేదు చిన్నగా లేదు, వాట్ ఎవర్ పోస్ట్ ఐ గెట్ ఐ విల్. తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్తున్నారని అంటే మనం ఏం డిసిజన్ తీసుకోలేదు, ఏది ఇట్లాంటి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ దిస్ రైట్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్. సీఎం గారితో భేటీ తర్వాత నిర్ణయం ఇట్లా ఏం మనం ఇప్పుడు ఫస్ట్ నాకు ఈరోజు వాళ్ళు ఆదేశం ఇచ్చారు మీరు జాయిన్ అవ్వండి, దాని ప్రకారం ఇక్కడ వచ్చాను, జాయిన్ అవుతాం, దాని తర్వాత ఇట్లా సిచ్యువేషన్ ఉంది అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
ఈ లెవెల్లో వెళ్ళి ఎగబడదు అడగా ఉన్నారు. సిఎస్ ఆఫీసర్ ఉన్నారు విజయవాడలో. ఈ కారు కూడా బయట అటు సీఎంగా వెళ్ళిపోతారంట. నువ్వు వెహికల్తో సరే శ్రీకాంత్ పక్కన ముందుకెళ్ళొద్దు అన్న ముందుకెళ్ళి పక్కన పక్కన మాకు కూడా అవకాశం ఉంటుంది.